ఈ ఒక్క మ్యాచ్ గెలిచేస్తే చాలు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు టీమిండియా రైట్ రాయల్ గా వెళ్ళిపోతుంది. అందుకే ఆస్ట్రేలియా ఇండియాల మధ్య ఈ రోజు నుంచి మొదలవుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ ఇంత క్రూషియల్ గా మారింది. ఇప్పటికే 2-1 తేడాతో సిరీస్ లో ఆధిక్యం సంపాదించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలుపుకున్న భారత్ మూడో టెస్ట్ ఓటమికి మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలని ఖచ్చితంగా భావిస్తోంది. అహ్మదాబాద్లో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీస్ ఆల్బనీస్ కూడా వస్తుండడంతో ఈ మ్యాచ్ ఇంకాస్త ప్రెస్టీజియస్గా మారింది. మరి రోహిత్ ఆర్మీ ఏం చేస్తుంది, పిచ్, టీమ్ సెలక్షన్ పరిస్థితి ఎలా ఉండనుంది, ఈ మ్యాచ్ ప్రివ్యూలో చూద్దాం. టీమ్ సెలక్షన్ కంటే ముందు పిచ్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే మూడో టెస్ట్లో చూసాం స్పిన్ పిచ్ తయారు చేయించి ఆ స్పిన్ ఉచ్చులోనే మన వాళ్ళు పడిపోయారు. సో మొతేరా పిచ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడంతా ఆసక్తిగా మారింది. బీసీసీఐ కూడా ఆఖరి నిమిషం వరకు పిచ్ క్యూరేటర్లకు పిచ్కి సంబంధించి ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వలేదంట. పిచ్ ఫ్లాట్గా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అట్లీస్ట్ ఫస్ట్ రోజే టర్న్ అయితే లభించకపోవచ్చు, ఎందుకంటే లాస్ట్ మూడు టెస్టులు చూసాం కనీసం 3 రోజులు కూడా ఆడలేదు ఎవరును. సో ఈసారి కొంచెం 5 రోజుల మ్యాచ్ లాగానే జరిగేలా పిచ్ అయితే కనిపిస్తోంది. డే బై డే పిచ్ మీద స్క్రాచెస్ వస్తాయి కాబట్టి స్పిన్నర్లకు అడ్వాంటేజ్ కావచ్చు, కానీ ఫస్ట్ డే మాత్రం బ్యాటర్లకు అనుకూలంగా ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా అదే మాట చెప్పాడు. ఇక టీమిండియా విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్, ఈ సిరీస్లో ఇదిరా మన బ్యాటింగ్ డెప్త్ అనేది అయితే ఇప్పటివరకు కనిపించలేదు. ఇప్పటివరకు రోహిత్, పుజారా మాత్రమే హాఫ్ సెంచరీలు కొట్టిన స్పెషలిస్ట్ బ్యాటర్లు. సో ఈ మ్యాచ్లో రోహిత్ పుజారాలతో పాటు కోహ్లీ కూడా ఆడాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. ఈ సిరీస్లో రోహిత్ శర్మ చేసిన మొత్తం పరుగులు 207, అతనే లిస్ట్లో టాప్లో ఉన్నాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్, అది 185 పరుగులతో, అంటే అర్థం చేసుకోవచ్చు బ్యాటర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో రన్స్ కోసం. హోప్ రోహిత్ పుజారా కోహ్లీ నిలబడితే అంతా సెట్ అయిపోతుంది. రాహుల్తో శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేస్తాడు. ఇక లోయర్ ఆర్డర్లో ఎప్పట్లానే జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ అండగా నిలబడతారని టీమిండియా ఆశిస్తోంది. ఇక బౌలింగ్లో షమి ఈ మ్యాచ్ కోసం వస్తాడు, ఎందుకంటే వన్డే సిరీస్ కోసం సిరాజ్కి రెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. సో షమి, ఉమేష్ యాదవ్ పేస్ బాధ్యతలు చూసుకుంటారు. భరత్ వికెట్ కీపర్గా ఓకే అనిపించిన ఇషాన్ కిషన్ లాంటి స్ట్రాంగ్ కంటెండర్ అతనికి రిజర్వ్ బెంచ్ మీద వెయిట్ చేస్తున్నాడనే విషయం గుర్తుపెట్టుకోవాలి. బ్యాటింగ్లో భరత్ ఇంకా రాణించాల్సి ఉంది. ఆఖరి మ్యాచ్ కాబట్టి భరత్కే ఈ మ్యాచ్ కూడా కొనసాగించవచ్చు. అతని పర్ఫార్మెన్స్ చూపించకపోతే మాత్రం నెక్స్ట్ సిరీస్కి ఇషాన్ కిషన్ కోసం ట్రై చేస్తారేమో చూడాలి. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే 2 టెస్టులు ఓడిపోయినా 3వ టెస్టులో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చింది ఆ టీం. బేసిక్స్కి కట్టుబడి ఆడారు కాబట్టి 3వ టెస్ట్లో అద్భుతమైన రిజల్ట్ని కంగారు టీం ఎంజాయ్ చేసింది. సో ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంటుంది, 4వ టెస్ట్లో దాన్ని కంటిన్యూ చేసేందుకు పక్కాగా ట్రై చేస్తారు. కవాజా ఓపెనింగ్ గురించి మాట్లాడుకోవాలి, అతని ఓపెనింగ్ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్గా ఉంది ఈ సిరీస్లో. ఫామ్ని ఇంకా కంటిన్యూ చేయాలని కవాజా కోరుకుంటాడు కాబట్టి ఈ 4వ టెస్ట్లో కూడా అతను బెస్ట్ రిజల్ట్ చూపించే అవకాశం ఉంది. అలాగే 3వ టెస్ట్లో చూసాం లబుషన్, స్టీవ్ స్మిత్, హ్యాండ్స్ కాప్ వీళ్ళంతా కూడా వాళ్ళ శక్తి మేర క్రీజ్లో నిలబడడానికి ట్రై చేశారు. కానీ లోయర్ ఆర్డర్ మాత్రం ఆస్ట్రేలియాకి కొంచెం ఆందోళన కలిగిస్తుంది. టాప్ ఆర్డర్ వికెట్లు పడిపోతే 3వ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో పేకమేళ్లకు కూలిపోయారు వాళ్ళంతా. సో బౌలింగ్ కూడా చాలా బ్యాలెన్సింగ్గా కనిపిస్తుంది. ఇద్దరు యంగ్ స్పిన్నర్లకు తోడుగా సీనియర్ నేతన్ లియాన్ కూడా ఎలాగో ఉన్నాడు. సో పేస్ అండ్ స్పిన్ విభాగాల్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా సిరీస్ను డ్రా చేసేందుకు ఎలా ఫైట్ ఇస్తుంది, లేదు టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు సాఫీగా వెళ్ళిపోయేందుకు ఈ మ్యాచ్ గెలిచేందుకు ఎలాంటి ప్లాన్స్తో వస్తుందో చూడాలి. మంచి ఇంట్రెస్టింగ్ టెస్ట్ మ్యాచ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం, అదైతే మాత్రం పక్కా.